మీరు మంచిగా బాగుంది కాబట్టి ఇంకా తెలియజేయాలని పెట్టినా ఈ ప్రోగ్రామ్. నీవు ఇవన్నీ కూడా గత 15 రోజుల నుంచి కూడా మనం అన్ని చోట్ల చేయడం జరిగింది. వాళ్ళకి ఏదన్నా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ మీ అందరికీ తెలుసు ఈరోజు రెండు కార్యక్రమాలు ఒకే గ్రహంలో మనం ఇప్పుడు ఆచరించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఒకటి గాంధీ జయంతి, గాంధీ గారు పుట్టినరోజు, జన్మదినం. గాంధీ గారు పుట్టినరోజు జన్మదినాన్ని మనం స్వచ్ఛభారత్ దివస్గా కూడా ఇప్పుడు ఆచరించుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఆ స్కూల్ చూస్తే ఆ స్కూల్ మీద గాంధీ గారి బొమ్మ కూడా ఉంది, దాని వెనకాల చేతులు ఎలా కడుక్కోవాలని కూడా పెయింట్ కూడా వేశారు. తిరిగి వచ్చి మళ్ళీ ఇది ఒక కార్యక్రమం విధ విధంగా ఉంది. మీకు రైతుల ఆందోళన కానివ్వండి, బ్రిటిషుల మీద ఆందోళన కానివ్వండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మనకు ఒక స్వతంత్రం కోసం పోరాడిన ఒక వ్యక్తి దాంతో అంతేకాకుండా ఆయన ఒక ఆలోచనతో పాటు ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు ఉండేది కాదు, ఇప్పుడున్నంత కనెక్టివిటీ అప్పుడు ఉండేది కాదు, అయినా కూడా ఉన్న అప్పుడున్న రైల్ కనెక్టివిటీలో ఉన్న ఫెసిలిటీస్తో ఆ బండ్లతో ఏం తిరగాలో అక్కడే చూసి ఆల్మోస్ట్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా తిరిగి వాళ్ళ ఒక ఆలోచనలు వాళ్ళు చాలామంది అప్పుడు మీకు గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలామంది ఆయన్ని స్వయంగా చూడకపోయినా కూడా ఆయన ఒక చెప్పే ఒక వాదంతో కానివ్వండి, ఆయన ఒక విచారాలతో కానివ్వండి, దాంతో ఒక మోటివేట్ అయ్యి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది. కలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా అది ఒక ఆలోచనలు కానీ ఒక వ్యక్తిలో ఉన్న విచారాలను కానీ ఒక ఉన్న ఒక ఒక అడ్వాంటేజ్ అని అనొచ్చు, లేకపోతే దానికి ఉన్న ఒక శక్తి అని అనొచ్చు. ఒక వ్యక్తిని చూడకుండా కూడా వాళ్ళు ఒక ఆలోచనలు కూడా తీసుకెళ్ళొచ్చు అనేది బహు ముఖ్యమండి. ఇప్పుడు కూడా మనం దీని మీద స్కూల్ మీద ఎందుకు గాంధీ గారి బొమ్మ ఎందుకు వేశారు, మళ్ళీ చేసే వెనకాల కూడా మళ్ళీ స్వచ్ఛత ఈ సేవ ఈరోజు స్వచ్ఛ భారత్ దివస్ చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఆల్రెడీ మనకి జేడీ ఎన్ఎల్ఎస్ బండి గారు ఒక చెప్పారు, ఎక్కడా కూడా ఓపెన్ డిఫికేషన్ అని ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ల్యాబొరేటరీ కట్టించడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే వాడాలి, ఎక్కడ కూడా ఉండకూడదు, బయట మల విసర్జన అనేది ఎక్కడ ఉండకూడదు. అది రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు ఎవరు బాధ్యతలు అవుతారు, ఇంట్లో ఉండే వాళ్ళ బాధ్యతలు ఉంటుంది, ఊళ్ళో ఉన్న వాళ్ళ బాధ్యతలు ఉంటుంది. ఒక్క ప్రభుత్వం మీకు ల్యాబొరేటరీ కానీ కట్టించి అక్కడ వచ్చి ఇచ్చిన తర్వాత అది ఒక అలవాటు అంటే లైక్ మీ ఒక ప్రతిరోజు చేసే ఒక అలవాటులో అది ఆలోచన అది మార్పడాలి. తీసుకురాగలిగితే పిల్లలు ఇప్పుడు చాలామంది చూస్తే పెద్దల కన్నా పిల్లలకి చాలా వరకు మనం స్కూల్స్లో కానీ ప్రతి ఒక్కటి చేయి ఎలా కడుక్కోవాలి, శుభ్రత ఎలా ఉండాలి, శుభ్రతంగా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి చాలా ఉంటుంది. చాలామంది పిల్లలు మీకు వచ్చి ఇంట్లోకి వచ్చి పెద్దలకు చెప్పించేంత రకంలో చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం చాలా విషయాలు పిల్లల నుంచి పెద్దోళ్ళు కూడా నేర్చుకోవాలి, పెద్దలు అయిపోయిన తర్వాత మనం నేర్చుకోవడం ఆపేస్తాం. ఈ కార్యక్రమంలో 3 భాగాల్లో తీసుకోవడం జరిగింది. స్వచ్ఛత ఈ భాగీదారి అంటే ఏంటి, ఫైనల్లీ మనం ఎంత ప్రభుత్వం నుంచి ఎంత కార్యక్రమాలు చేస్తాం మనకి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, బట్ ఇక్కడ ఫైనలీ మనం చేయాల్సింది ఎవరు, ఆఖరికి పాటించాల్సింది ప్రజలే. భాగీదారి అయితేనే మనకి ప్రజల్ని నేర్చుకుంటేనే దానికి ఒక అవుట్కమ్ కానీ దానికి ఒక ఇదొకటి ఉంటుంది, సక్షణ ఉంటుంది. ఆ అవుట్కమ్ లేకుంటే మళ్ళీ ప్రతి సంవత్సరం మనం ఇలాగే స్వచ్ఛ భారత్ దివస్ అని చేసుకుంటుంటాం, ప్రతిసారి ఇదే ప్రతి సంవత్సరం చేస్తాం, దాని నుంచి వచ్చే ఉపయోగం ఏంటి? ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేసింది ఎందుకు చేస్తుంది, ఇది ఎందుకు చేస్తుందంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఇది ప్రతిరోజు మన ఒక వ్యారకం, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తామో అందులో ఇది అలవాటు అవ్వాలి. అది తెలియకుండా మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కొన్ని కొత్తగా నేర్చుకున్నప్పుడు తెలిసి కాన్షియస్గా చేస్తారు, అదే అలవాటు అయింది అనుకోండి తెలియకుండానే మీరు స్వచ్ఛందంగా అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం, నీట్గా ఉండడం మెయింటైన్ చేయడం, పిల్లలకి చెప్పడం ఇట్లాంటివన్నీ కంటిన్యూస్గా చేసుకుని పోతూ ఉంటారు. సెక్టర్ ఉందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ 15 రోజులు మళ్ళీ ఐడెంటిఫై చేసి క్లియర్ చేసేసి మళ్ళీ మనం రేపటి నుంచి అలాగే వేసి అలాగే వదిలేస్తామంటే ఉపయోగం ఏంటి? మర్యాద అలాగే రావడానికి 15 రోజులు చేసింది ఏమిటి? అది అక్కడ రాకుండా ఉండి రెగ్యులర్ ప్రాసెస్గా చేసుకుని వెళ్ళడం మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అది 10 రోజులు అలాగే టైం లైన్స్ తీసుకోండి ఉండాలి, ఒక ఒక టైం పెట్టుకొని దాని ప్రకారంగా చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అదే కాకుండా స్వచ్ఛతా మిత్ర వాళ్ళది సురక్ష శిబిర్
ఆ హెల్త్ చెకప్స్ సఫాయి మిత్రులకు ఏముండదు, అంటే మనకి ఉన్న క్లాబ్ మిత్రాలు సఫాయి మిత్రులు ఏముంటారో వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఉందో దాని ప్రకారం ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ చెకప్ ఎందుకు ఆరోగ్యం అనేది ముఖ్యమైనది, దీన్ని చెకప్ చేసుకుంటే ఆల్రెడీ రాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు ఆరోగ్యమే భాగ్యం అని కూడా మీ అందరికీ తెలిసిన విషయం. దాని ప్రకారంగానే చూసుకొని మీ ఆరోగ్యాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెకప్ చేసుకొని సహాయ మిత్రులు మీరు చేసే పని కూడా మీరు కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకొని దాని ప్రకారం ముందుకు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఇదొక కార్యక్రమం ఇన్ని రోజులు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది, కానీ ఈ సంవత్సరం చేసిన దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము, ఈ సంవత్సరం చేసిన దాంట్లో మనం ఎంతవరకు నిన్నటికన్నా ఈరోజు ఎంత బాగా మెరుగ్గా చేసుకున్నాము ఇది మనం చూసుకోవాలి. ఇది ఇలా మనం చేసుకోగలిగితే మనం చాలా వరకు ఒకటి ఈ కార్యక్రమానికి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుందండి. ఇప్పుడు నరేష్ గారికి సర్పంచ్ గారు, మన గౌరవ కలెక్టర్ సార్ గారు చాలా పూలమాలతో సత్కరిస్తున్నారు. చప్పట్లు పెట్టండి. మొమెంటో గుడిబండ వీరికి చాలా పూలమాల మొమెంటో చిన్న గిఫ్ట్తో మన గౌరవ కలెక్టర్ సారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు సన్మానిస్తున్నారు. ఎంపీటీసీ గారు లక్ష్మీనారాయణ గారిని మన ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు సన్మానిస్తున్నారు. మొమెంటో ఒక చిన్న గిఫ్ట్ తోటి ఇస్తున్నాము. నెక్స్ట్ నారాయణమ్మ కొత్త సరదాల ద్వంద్వ నరేష్ గారికి చెప్పండి. కీలకం ఇంత బాగా ఆర్గనైజ్ చేసి షార్ట్ పీరియడ్ లో సక్సెస్ చేసినందుకు ఎత్తి చూపించమ్మా, పైకి ఎత్తి చూపి. సార్ అడిగేవాడి కాదు, సార్ ఇక్కడ నుంచి కాసారు.